नमस्कार अभी ट्रेंडी ग्रैंड स्टार्ट्स की सुस्वागतमी सब्सक्राइबर्स की व्यूअर्स की शेयर वार्क लाइक वार कामेंट वार अंदर की ना हृदयपूर्वक नमस्कार धन्यवाद चला चक्कर ट्रेंडी ग्रैंड स्टार्ट्स एंकरेज निजा चला अदृष्टवंतरानी चेप्पाली इंदो चूस्टी नैने ఈ సైడ్కు శనగ పప్పులు పెట్టి మా మనవరాలు దీన్ని కొంచెం డెకరేటివ్ లాగా డెకరేటివ్ పీస్ లాగా చేసిందండి నా ఊళ్ళో ఉన్నవాడు నా మనమడండి వాడికి ఇప్పుడు 5 ఇయర్స్ అండి వాడు వేసిన ఇదండి చిత్ర నా దృష్టిలో ఇది ఒక కళాఖండం అండి ఎందుకంటే మనమడ కదండి ఎంతైనా ఈమేమో ఇది నా మనవరాలు చేసిందండి ఆర్టులు ఆర్ట్ మీద ఇద్దరికి కూడా చాలా చాలా ఇంట్రెస్ట్ అండి అందుకే నేను ఈ రోజు ఇది పెట్టారండి వాళ్ళ క్రియేటివిటీని నేను చాలా ఎంకరేజ్ చేస్తానండి మా పిల్లలు మా మనవడ మనవరాలండి చాలా క్రియేటివిటీ అని మనం పిల్లల క్రియేటివిటీ మనం కంపల్సరీ ఎంకరేజ్ చేస్తే వాళ్ళు చాలా హ్యాపీగా ఉంటారండి మనకు కూడా చాలా హ్యాపీ అండి చూడండి ఇది పెట్టిన తర్వాత నాకు ఎంత ఆనందంతో నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది అండి ఇది సరే ఈరోజు మన టాపిక్ అండి 45 లేదా 40 దాటిన వారు ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలి హెల్త్ పరమైన జాగ్రత్తలు అండి 40 దాటిన వాళ్ళండి ముందుగా కేర్ తీసుకోవాల్సింది మన ఒబేసిటీ మీదనండి ఫస్ట్ చాలా కేర్ తీసుకోవాలి ఒబేసిటీ మీద మరి జాయింట్ పెయిన్స్ మీదనండి చాలామంది 40-45 ఏజ్ ఆడవారు కానీ మగవారు కానండి ఇంకా 40-45 వచ్చింది అంటే కొంచెం బాధ్యతలు కుటుంబ బాధ్యతలు పిల్లల చదువులు పెళ్ళిళ్ళు అన్నీ అయిపోయి చక్కగా అమ్మమ్మ నాన్నమ్మలు కావడానికి సిద్ధంగా ఉన్నట్టేనండి తాతయ్యలు అమ్మమ్మలు నానమ్మలు కావడానికి ఇంకా సిద్ధపడుతున్నట్టేనండి వాళ్ళు ఇంకా బాధ్యతలన్నీ అయిపోయినాయి కదా అని చెప్పి చాలామంది ఏం చేస్తుంటారంటే రెస్ట్ అనుకుంటారండి చాలా ఇంకేంద్రా రిటైర్మెంట్ అయిన తర్వాత కూడానండి రెస్ట్ కావాలని కోరుకుంటూ ఉంటారు కొందరు కూడా అంటుంటారు రెస్ట్ తీసుకోండి అంటుంటారండి బాడీ 40 తర్వాతనే మన బాడీని ఎంతగా పని చేయించాలో అంత పని తప్పకుండా చేయించాలండి లేకపోతే నర్వస్ సిస్టమ్ దెబ్బతింటుందండి పక్షవాతం వచ్చే అవకాశాలు ఉంటాయండి మనకు తెలియకుండానే అజీర్తి సమస్యలు గ్యాస్ ట్రబుల్ వంటివి ఒబేసిటీ ప్రాబ్లము రకరకాలైనటువంటి సమస్యలు వచ్చే ఛాన్సెస్ 40 తర్వాతనే ఎక్కువగా ఉంటాయండి ఎందుకంటే మనం ఉద్యోగ బాధ్యతలు వ్యాపార బాధ్యతలు మనం బతకడం కొరకు మన వాళ్ళని బతికించుకోవడం కొరకు కుటుంబ పోషణకి మనం చాలా చాలా ఎక్సర్సైజ్ మన బాడీకి మైండ్కు చాలా ఎక్సర్సైజ్ ఉంటుంది బిలో 40 ఎందుకంటే కుటుంబం బాధ్యతలు మనం నిర్వర్తించవలసి ఉంటుంది కదండి అందుకని మన శరీరాన్ని ఏమాత్రము రెస్ట్ ఉంచుకోలేకపోతామండి అది తప్పదు ఇంకా ఎందుకంటే కుటుంబ పోషణ సొసైటీలో మనకి ఒక మంచి గౌరవప్రదమైన స్థానము మనకు మనం చేసే పనులను బట్టి మనకి వస్తుందండి ఇంకా 40 తర్వాతనండి దాదాపుగా మన బాడీలో ఉన్నటువంటి ఎనర్జీ లెవెల్స్ దాదాపుగా హరించకపోవడానికి వస్తూ ఉంటాయండి ఇప్పుడు మనం ఏం చేయాలి నిజానికి 40 దాటిన తర్వాతనే మన శరీరానికి ఎక్కువ పోషక విలువలు ఉన్నటువంటి ఆహార పదార్థాలు మనం తీసుకోవాల్సి ఉంటుందండి తప్పకుండా దీనిలో భాగంగానే మనము ఫస్ట్ ప్రిఫరెన్స్ మొలకలకు ఇవ్వాలండి మొలకలు పెసర్లు గుడ్డ శనగలు కాబులి శనగలు కాదండి గుడ్డ శనగలు మరి బార్లీ లాంటివి మళ్ళీ బొబ్బర్లండి ఉలవలు బొబ్బర్లు ఇవి మనం కొందరు గోధుమలు జొన్నలు ఇవి కూడా నానబెట్టుకుంటారండి ఏవైనా సరే 3 రకాలు లేదా 5 రకాలు 2 రకాలు మనకు నచ్చినవండి ఏదైనా పర్వాలేదండి ఒక గుప్పెడు ఎవరి చేతి గుప్పెడుతోని అన్నీ తీసి నానబెట్టుకొని తినాలండి ఒక్కొక్క 1 స్పూన్ అయితే సరిపోతాయండి మొలకలు వచ్చిన తర్వాత నీళ్ళలో నానబెట్టాలండి ఒక 6-7 అవర్స్ నీళ్ళలో నానబెట్టిన తర్వాత
కాటన్ క్లాత్లో కట్టినట్టయితే దాన్ని దేని కింద దేని మీదనైనా పెట్టాలండి, అది జాలి దాని కింద నుండి గాలి రావాలండి, లేకపోతే మురిగిపోతాయి, వాసన వస్తుంది. వాటిని మొలకలు కట్టించాలండి. మొలకలు కట్టిన తర్వాత మనం తీసుకొని కొందరు ఏం చేస్తారు, మొలకలను ఆనందంగా వేయించుకొని ఆయిల్లో వేయించుకొని అవి మాడిపోయేంతవరకు, దాదాపుగా మాడిపోయేంతవరకు అండి, కానీ అది కరెక్ట్ పద్ధతి అయితే కాదండి. మొలకలు పచ్చివి, పచ్చి మొలకలు మాత్రమే, కాకపోతే అందులో మీరు ఆకులు ఏమైనా వేసుకోవచ్చండి, పచ్చిమిర్చి వేసుకోవచ్చండి, క్యారెట్ ముక్కలు వేసుకోవచ్చండి, కీరా దోసకాయ వేసుకోవచ్చండి, అది దానిమ్మ గింజలు కూడా వేసుకోవచ్చండి. మార్నింగ్ మార్నింగే అది మనం తిన్నట్టయితే అద్భుతమండి. ఒక 5 బాదాములు కంపల్సరీ నైట్ నానబెట్టుకొని తినాలి. ప్రోటీన్స్, బాదాములలో అద్భుతమైన ఒక ఎంత మంచివంటే బాదాములు. నేను బాదాముల గురించి ఒక వీడియో మన దగ్గర మనకు చేశాను నేను. నర్వస్ సిస్టమ్ ఒక్కొక్క దాని గురించి చెప్పాలంటే చాలా ఉందండి. ఈ 10 నిమిషాలు 15 నిమిషాలు వీడియోలుతో ఇది కుదిరే పని కాదండి, సరిపోదు మనం చెప్పడానికి. ఎందుకు మరి మొలకలు అంటే, మొలకలలో మన పెసరలో ఉన్నటువంటివి లేదా మనం ఏవైతే నానబెట్టుకుంటామో వాటిలోని పోషక విలువలు, ప్రోటీన్స్ ఎన్హాన్స్ ద్విగుణీకృతం అవుతాయండి. దాని అంటే జీవం వచ్చేస్తుంది వాటిలో మొలకలు తినడం వల్ల. మామూలు వాటికి ఉన్న దీనికి తేడా ఏంటి అని అడగొచ్చు మీరు. మొలకలు తినడం వల్ల దానిలో ఉండేటువంటి పోషక విలువలు పెరుగుతాయి, ఎన్హాన్స్ అవుతాయి. దాని అంటే మనం ఏ పర్పస్ కోసం అయితే తింటున్నామో, మీరు మొలకలు ఒక 10 డేస్ మార్నింగ్ మార్నింగ్ మొలకలు తిని చూడండి. మార్నింగ్ తినడమే మంచిదండి, ఎందుకంటే మార్నింగ్ మనం హైడ్రోక్లోరిక్ యాసిడ్ పొట్టలు ఉత్పత్తి అవుతుంటుంది కదా, దీనికి సరి అయిన పని కల్పించడానికి బాదాములు కంపల్సరీ ఉంటాయి. బాదాములు తిన్నారంటే ఒక అరగంట టైం తీసుకున్న తర్వాతనే ఈ మొలకలు తినండి. అంటే మనం అన్నం మాత్రం, రైస్ మాత్రం దాదాపుగా మనం పూర్తిగా తగ్గిస్తే చాలా చాలా మంచిదండి. మనం దక్షిణ భారతదేశం వాళ్ళం కనుక అన్నం లేకుండా మనం ముద్ద దిగదు అనేది కొంచెం కొందరికి బాధ అనిపిస్తుందండి, భయం ఉంటుంది, బాధ అబ్బా నేను ఇలా అన్నం తినలేదు, నేను ఇలా అన్నం తినలేదు అదే ఫీలింగ్తో వాళ్ళు గిజగిజగిజగిజ కొట్టుకుంటారండి, నేను అన్నం తినలేదు, అన్నం తినలేదు, ఏదేదో కుంపలు తిన్నాడు. మనం అన్ని పొట్ట నిండా తింటాడు, అస్సలు తినద్దండి ఆ విధంగా పొట్ట నిండా తినదు. ఎందుకంటే మనకి ఏజ్ పెరుగుతున్న కొద్దీ డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ మనకి వచ్చే అవకాశాలు ఉంటాయండి, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది, ఛాతీలో మంటలాగా వచ్చే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా 40 ఇయర్స్ దాటిన వాళ్ళు ఎవరైనా సరే కాన్స్టిపేషన్ ప్రాబ్లం లేకుండా చూసుకోవాలండి. కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉన్నట్టయితేనే మనకు గ్యాస్ట్రిక్ ట్రబుల్ అది వచ్చేస్తుంటాయి, ఛాతిలో మంటలాగా ఎగదోసినట్టుగా మంట వస్తుందండి అంటుంటారు కొందరు. అన్నిటికీ కూడా ఏ జబ్బకైనా మూల కారణము మలబద్ధకమే. దీనికి మరి ఏం చెయ్యాలి, మనం రాత్రి పండుకునేటప్పుడు పాలు తాగి పండుకోవచ్చు. పాలు తాగి పండుకుంటే మరి పని సాఫీగా అయిపోతుందండి. లేదు మీరు ఇంకా త్రిఫల చూర్ణం అని ఉంటుందండి, త్రిఫల చూర్ణం అని ఉంటుంది, కంపల్సరీ మీరు నైట్ పండుకునే ముందు ఒక గోరువెచ్చగా నీళ్ళల్లో పండుకునే ముందు గోరువెచ్చ గ్లాస్ నీళ్ళల్లో ఒక 1/2 చెంచా లేదా 1 స్పూన్ అయినా వేసుకొని తాగొచ్చు అండి, వేడి చేసుకొని తాగొచ్చు. మళ్ళీ అదే లేవగానే మార్నింగ్ మార్నింగ్ లేవగానే మనము మామూలు నీళ్ళు తాగిన తర్వాత కానీ లేదా తాగకముందైనా సరే ఒక గ్లాసు నీళ్ళు వేడి పెట్టుకొని త్రిఫల చూర్ణం వేసుకొని తిన్నట్టయితే పొద్దున సాయంత్రం కంపల్సరీ అండి. ఇంకా చాలా మలబద్ధక సమస్య మనకి నివారించబడుతుందండి, తగ్గించబడుతుంది, ఉండదు ఇంకా మలబద్ధకం అనేది ఉండదు, మనకు చాలా హ్యాపీగా ఉంటుందండి. కొందరు ఫేస్ అండి డల్గా ఉంటుందండి, ఎప్పుడు చూసినా మధ్యగా ఉంటుంటారు వాళ్ళు. వాళ్ళకు దాదాపుగా వేరే కారణాలు ఏమైనా ఉన్నప్పటికీ మలబద్ధక సమస్య కూడా అందులో ఒకటి. బాధలు, మానసిక బాధలు ఉన్న వాళ్ళ ఫేస్ కూడా గ్లో ఉండదండి, చాలా డల్గా ఉంటుంది, ఎందుకంటే మనసంతా బాధతో నిండి ఉంటుంది కనుక. అటువంటి వాళ్ళకి మలబద్ధక సమస్య కూడా తోడైతే వాళ్ళు ఎప్పుడు చికాకు పడుతుంటారు, విసుకుంటుంటారు, కోపం ఎక్కువ వస్తుంటుంది, అంటే బాడీలో కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నప్పుడు వస్తుంటాయి. కనుక మలబద్ధకం అనేది కూడా పెద్ద సమస్యనండి. 40 ఇయర్స్ దాటిన తర్వాత మలబద్ధక సమస్య కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. చాలామంది తినడం కొరకే ఆలోచిస్తుంటారు, టిఫిన్ తిన్నవా, లంచ్ అయిందా, ఇవే అడుగుతారే తప్ప మార్నింగ్ మార్నింగ్ చేయవలసిన కార్యక్రమాలు కంపల్సరీ ఉండాలండి. ఆ పనులు అయిన తర్వాతనే మనం టిఫిన్ గురించి దేని గురించైనా ఆలోచించవచ్చు.
షుగర్ అది లేకపోయినట్టయితే ఒక అరటిపండు కంపల్సరీ అండి. అరటిపండులో పొటాషియం ఫుల్ ఉంటుందండి, మానసికంగా ప్రశాంతత ఉంటుంది, తొందరగా ఎనర్జీ లెవెల్స్ పెరిగిపోతాయండి. షుగర్ వాళ్ళు మాత్రం అరటిపండును అవాయిడ్ చేయాలి. వాళ్ళు పపాయ తినొచ్చండి, పపాయ తినొచ్చు, నో ప్రాబ్లం. అది కూడా ఏదైనా తిన్న తర్వాత తింటే మంచిది. ఇంకా చపాతీలు ఒకటి ఉండేనే ఉన్నాయండి. ఇంకొక ముఖ్య విషయం అండి, ఈ 40 ఇయర్స్ దాటిన తర్వాత మనము ఏ విషయాన్ని గురించి అయినా ఎక్కువ ఆలోచించవద్దండి. వాకింగ్ కంపల్సరీ చేయాలండి, మార్నింగ్ వాకింగ్ కంపల్సరీ చేయాలి. మార్నింగ్ వాకింగ్ లేదా యోగా ఏదైనా బాడీకి ఎక్సర్సైజ్ ఉండే విధంగా చూసుకోవాలి, ముందే చూసుకోవాలండి. నెక్స్ట్ అండి, మానసికంగా మాత్రం ఎక్కువ ఆలోచించొద్దండి వీళ్ళు, ఎందుకంటే హార్ట్ అటాక్ అండి. పిలిస్తే వచ్చేస్తుంది, హాయ్ పిలిస్తే ఈజీగా వస్తుందండి. కనుక ప్రోటీన్స్, మనకు కార్బోహైడ్రేట్స్ తగ్గించాలండి. అన్నం అది, ఎందుకంటే అన్నం తినడం వల్ల మనకేం ఉపయోగం లేదండి. ఆ అన్నం కూడా ఇప్పుడు ఎట్లా, ముత్యాలు, బియ్యము ముత్యాలు ఉన్నట్టే ఉంటున్నాయండి. మొత్తం అంతా అందులో ఎటువంటి సారమే ఉండదండి. బి కాంప్లెక్స్ ఉండవలసిన శాతంలో అస్సలు ఉండదండి. తెల్లగా చక్కగా ఎంత చక్కగా మెరిసిపోతుంటాయో బియ్యం కూడా, ఫుల్లీ పాలిష్డ్ ఆయిల్ కూడానండి. సాధారణంగా చాలామంది రిఫైన్డ్ డబుల్ రిఫైన్డ్, అసలు అందులో ఏముందని తింటామండి. అందులో ఏమీ లేదండి, అది మంచిదే కాదు. అసలు ఆ రేటు కూడా అసలు ఎంత అంత తక్కువ రేటుకి అసలు రానే రాదండి. 3 కిలోలు పల్లీలు పట్టిస్తే 1 కిలో నూనె వస్తుందండి. అది 4 కిలోలు నువ్వులు పట్టిస్తే 1 కిలో నువ్వుల నూనె వస్తుందండి. మనము ఎంత ఖర్చు పెడుతుంటామండి, నూనె దగ్గర మనకు గుర్తుపడతామండి. అలా కాకుండా మనం ఎన్నో వేలకు వేలు, మరి హాస్పిటల్ ఖర్చులు ఉంటాయి కదండి. మరి ఏ జబ్బులు వచ్చినా హాస్పిటల్ ఖర్చు అయితే కంపల్సరీ పెట్టాలి కదండి. బతకడం బతకాలి, మనం బతకాలనుకుంటాం కదా. ఎట్లాగూ 200 ఏళ్ళు కాకపోయినా ఆయుష్ మ్యాక్సిమం సాగదీసి హాస్పిటల్కి పోయి చచ్చిన చావద్దు డిసైడ్ చేసుకుంటాం మనం. మన చేతిలో ఉన్నంత మేరకు చావు నుండి తప్పించుకోవడానికి ప్రయత్నము చేస్తూ ఉంటాం. ఇప్పుడు నూనెలో అండి చాలా దారుణంగా కల్తీలు వస్తున్నాయండి, తక్కువ రేటుకు వస్తుంది కదా అనేసి పొదుపు అండి. బట్టలలో పొదుపు చెయ్యరు, సరదాలలో పొదుపు చెయ్యరు. ఒక్క నూనె దగ్గర కానీ, వంటల దగ్గర కానీ, కూరగాయల దగ్గర కానీ ఇక్కడ మాత్రమే అబ్బా ఎక్కడ లేని పొదుపు వస్తుందండి మనకి. కానీ అది కరెక్ట్ కాదండి. ముందుగా ఆయిల్స్ మీద చాలా శ్రద్ధ పెట్టాలండి. చిన్నపిల్లలే కూడా వేరే వేరే నూనెలు వాడుతుంటారండి చాలామంది. దాని మీద పెద్దగా శ్రద్ధ పెట్టారు అంటే హెల్త్ కాన్షియస్ ఉన్న వాళ్ళ గురించి నేను మాట్లాడట్లేదండి. హెల్త్ కాన్షియస్ ఉన్న వాళ్ళు ఎప్పటికీ మంచిగానే ఉంటారు, ఆరోగ్యకరంగా ఉంటారు. వాళ్ళకు హాస్పిటల్ ఖర్చులు ఎక్కడ ఉంటాయండి, తక్కువ ఉంటాయి. మీకు మనకంటే పోలిస్తే చాలా తక్కువ ఉంటాయండి. కనుక బాగా ఆలోచించొద్దు, మంచి నూనె వాడాలి. అది కూడా ఏంటంటే ఇప్పుడు మనకు చెక్క గానుగలో నూనె వస్తుందండి. చెక్క గానుగలో ఒకప్పుడు ఉండేవండి మంచిగా ఉండేవి. అప్పుడు మంచిగా మేము గానుగ నూనె వాడేవాళ్ళం అండి చిన్నప్పుడు. ఇప్పుడు కూడా నేను గానుగ నూనె వాడుతానండి. మనం జాగ్రత్తగా ఉండాలి. మళ్ళీ నడిచేటప్పుడు కూడా నేను చాలా జాగ్రత్తగా నడవాలండి. హడావుడి పడొద్దు, ఎందుకంటే జర్రం జారిపడ్డాం అనుకోండి. మనకు ఈ ఏజ్లో అంటే 45 ఆ ప్రాంతంలో మనకు బోన్ విరిగిందనుకోండి, ఇంకా మనకు చవతద్దులమే. అది ఆతుకోవడానికి ఆ రెస్ట్ మంచం మీద పడి మనం చాలా ఇబ్బంది పడవలసి వస్తుంది. ఎదుటి వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టవలసి వస్తుంది. బాత్రూములలో మెయిన్గానండి చాలా జాగ్రత్తగా నడవాలండి. ఆ నీళ్ళు కూడా ఇప్పుడు ఫ్లోర్ ఎట్లా ఉంటుందండి, చాలా నున్నగా ఉంటుంది. దాని మీద ఏమాత్రం నీళ్ళు పడ్డా మనకు తెలియట్లేదండి. హడావిడిగా మాత్రం నడవద్దండి. మనం బాడీని మనము చాలా జాగ్రత్తగా కాపాడుకుంటే తప్ప ఆరోగ్య తిండి ఆహారం విషయంలోనూ ముందు జాగ్రత్త. ఏదన్నా రోడ్డు మీద పోయేటప్పుడు కూడా రోడ్డు సైడ్కి నడవడం కానీ ఇలాంటి జాగ్రత్త కొన్ని తప్పకుండా తీసుకోవాలండి. ఎందుకంటే అందరూ కూడా ఎవరు బిజీలలో వాళ్ళు ఉంటారండి, వాళ్ళని అందరి పనులు మానుకొని మన కోసం హాస్పిటల్ చుట్టూ తిరుగుతారు. పాపం కష్టపడి తిరుగుతారు. కానీ వాళ్ళని అనుకోకుండా ఇబ్బంది పెట్టడం అయితే మనం కొంచెం జాగ్రత్తగా నడిస్తే కొంచెం తప్పుతుంది. మనం కూడా మూలగబడి మంచాల పడితే మనకు కూడా రెస్ట్ అవసరమే కదండి. ఆ మంచాల పడుకోవడమే ఒక శాపంలాగా ఉంటుంది పరిస్థితి. ఇంకా బాధ ఇంకా అది ఇంకా ఎక్కువ ఉంటుంది. మళ్ళీ అంతకంటే ఎక్కువ బాధ, అయ్యో నేను జారి పడకుండా బాగుండిపోయేది, చూసి నడుచుకున్నా బాగుండేది, ఈ బాధ ఎక్కువైతుంది. ఎందుకంటే వాళ్ళు మన వాళ్ళు అందరూ వచ్చి సేవలు చేస్తుంటారు, వాళ్ళ పనులు మానుకొని మన కోసం సేవలు చేస్తుంటారు.
వాళ్ళని ఇంకా బాధ పెట్టిన వాళ్ళ వైనమని అడ్డే అని అన్నా అని మనం ఆలోచించుకుంటూ ఉండాల్సి వస్తుంది. ఇన్ని బాధలు అవసరపడి కొద్దిపాటు జాగ్రత్త తీసుకుంటే తీసుకోవాలి. అయినా కూడా మనకు వచ్చే సమస్యలు వస్తే మనం ఏమి కాదని లేము తప్పకుండా అనుభవించవలసిందే ఉంటుంది కదండి. మన వైపు నుండి కూడా నీళ్లు ఉన్నాయనుకోండి, హడావిడి పడకుండా నడవడం, కొంచెం తాపిగా నడవడము అలాంటివి చూసుకుని జాగ్రత్తలు చూసుకున్నట్టు ఏం కాదండి. కాల్షియం ఎక్కువగా లోపిస్తుంటుందండి. మరి ఎనిమికి కూడా రక్తహీనత కూడా ఉంటుందండి. ఈ 40 దాటిన తర్వాత మనం మామూలుగా చీప్ అండ్ బెస్ట్ తీసుకోవాలంటే డైలీ కొంచెం బెల్లం అండి, డైలీ కొంచెం బెల్లం తీసుకోవడము చీప్ అండ్ బెస్ట్ సంగతి నేను చెప్పేది. తోటకూర అండి, తోటకూరలో ఆకుకూర అన్ని మంచిగా గోంగూర ద బెస్ట్. కానీ గోంగూర కొందరు పడచ్చు పడకపోవచ్చండి. స్కిన్ డిసీజెస్ వస్తుంటే చలికాలం కదండి ఇది, కనుక స్కిన్ డిసీజెస్ వస్తాయి, కొంచెం హిచ్చింగ్ అదే ఉంటుందండి. కొందరు పడదండి కొందరు, కానీ దాని బదులుగా బెల్లం తినొచ్చండి, కిస్మిస్లు తినొచ్చండి, ఇంకా డ్రై ఫ్రూట్స్ ఉంటాయండి, ఖర్జూరాలు తినొచ్చండి. ఇవన్నీ కూడా రక్తానికి మంచిదండి. కనుక మనకు ఎనిమిక్ కాకుండా చూసుకోవాలి. ఇంకా నేను ముందు నుంచి చెప్తున్నానండి, ఏంటంటే మన సిరిధాన్యాలలో ఆరికలు ద బెస్ట్ అండి. అవి కొందరు పడచ్చు పడకపోవచ్చు అని కొందరు ఫీలింగ్ అండి, మంచిగా బాగా ఉడకబెడితే ఏం కాదండి, అది చాలా బాగుంటుంది అట్లా. సరేనా, ఇవి కొన్ని జాగ్రత్తలు 40 ఏజ్ దాటిన వాళ్ళకి ఆరోగ్యపరమైన జాగ్రత్తలు కొన్ని. ఇవన్నీ నేను ఫాలో చేసేటివేనండి, ఇవన్నీ నేను ఫాలో చేసేటివే. కనుక పనికి వస్తాయేమో, ఎందుకంటే మన ఛానల్లో లేడీస్ ఎక్కువ మంది చూస్తున్నారండి. మ్యాక్సిమం 50 ఇయర్స్ దాటిన వాళ్ళు ఎక్కువ, 50 to 65 ఇయర్స్ అనే నాకు దాంట్లో చూపిస్తుందండి, బయట స్టూడియోలో చూపిస్తుంది. అందుకని ఇది పనికి వస్తుంది కదా అనే ఉద్దేశంతో ఈ టాపిక్ని ఈరోజు తీసుకున్నా. లేడీస్కైనా జెంట్స్కైనా కాల్షియం అవసరమే, ఐరన్ అవసరమే, జాగ్రత్తలు అవసరమే, మానసిక ప్రశాంతత అవసరమే. బాదాములు కూడా కంపల్సరీ తినండి, చాలా చాలా ఇంపార్టెంట్. పొట్టు తీసి తినాలండి బాదాములు, ఎప్పుడు తిన్నా ఒట్టి తినొద్దు. నానబెట్టుకొని నైట్ నానబెట్టి పొద్దున్న పొట్టు తీసుకొని మాత్రమే తినాలండి. పొట్టు ఉన్నట్టయితే అందులో ఉన్న పోషక విలువలు శరీరానికి అందవు. ఓకేనా, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంతగా ఆదరిస్తున్న మీ అందరికీ మరొక్కసారి నా ధన్యవాదాలు తెలుపుతూ ఈరోజుతో కాదండి అమ్మో ఈరోజుకి సెలవండి. బాయ్, థ్యాంక్ యూ, ఉంటానండి.